వెల్కమ్ టు లైఫ్ లైన్. ఫైల్స్, విషయస్, ఫిస్టులా రావడానికి కారణాలు, ట్రీట్మెంట్ గురించి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. పైల్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు డాక్టర్? యా, పైల్స్ లేకపోతే హర్షమలలు, ఇవన్నీ ఏంటంటే మనకి రెక్టల్ పెథలాజికల్ కండిషన్స్ అని చెప్తూ ఉంటాం. సో మెయిన్గా ఇవి రావడానికి గల కారణాలు ఎక్కువగా అందరికీ ఈ మధ్యకాలంలో చాలామందికి వస్తున్న కండిషన్ ఏది, సో చాలామందికి కూడా తెలుసు ఎందుకు ఎక్కువగా ఈ కేసెస్ వస్తున్నాయి అనేది. అంటే మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం తగ్గటం వల్ల డైజెషన్ ఇష్యూస్, లైక్ ఇండైజెషన్ ఇష్యూస్ లాంటివి రావటం, దానివల్ల ఎక్కువ రోజులుగా మలబద్ధక సమస్య. అంటే మలబద్ధకం అంటే కూడా డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు హార్డ్ స్టూల్ వేరు, కాన్స్టిపేటెడ్ స్టూల్ వేరు. హార్డ్ మోషన్ అంటే ఎవ్రీడే వాళ్ళు పాస్ చేస్తారు, కాకపోతే వెళ్ళేటప్పుడు చాలా టైం తీసుకుంటారు, చాలా హార్డ్గా వస్తూ ఉంటుంది. అదే కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే వాళ్ళకి అసలు మోషన్ అనే ఒక బవల్ సెన్సేషన్ అనేది లేకుండా వన్స్ ఇన్ థర్డ్ డేనో, ఫోర్ డేస్కో, ఫైవ్ డేస్కో, లేకపోతే లాక్సేటివ్ వేస్తేనే మోషన్ ఫ్రీ అయినట్టుగా అనిపించడానికి మనం మలబద్ధక సమస్య అంటాం. సో అప్పుడు కూడా కంప్లీట్గా ఎవాక్యుయేట్ అయినట్టు కాకుండా ఏదో అన్సాటిస్ఫాక్టరీ మోషన్, సగం వచ్చి సగం రాకుండా ఉండడాన్ని మలబద్ధక సమస్యగా పరిగణిస్తాం కాబట్టి. సో అలాంటి కండిషన్స్ లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళలో మనకి ఈ హర్షమలలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆక్యుపేషనల్ వైజ్గా తీసుకుంటే కనుక ఎవరైతే ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్లో ఉంటారు, అంటే కంటిన్యూస్గా ఇప్పుడు 3-4 hours కంటిన్యూస్గా చేయటం, అసలు 3-4 hoursకి కూడా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూడా లెవ్వలేకుండా, మొబిలైజేషన్ అనేది ప్రాపర్ లేకుండా ఉన్న వాళ్ళలో కూడా మనకి ఈ పైల్స్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటర్ కన్జప్షన్ తక్కువ తీసుకునే వాళ్ళలో కానీ, ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్ ఎవ్రీడే తీసుకునే వాళ్ళలో కానీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, స్మోకింగ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కానీ, అట్ ద సేమ్ టైం మసాలా ఫుడ్ కానీ, స్పైసెస్ కానీ, పికల్స్ కానీ కంటిన్యూస్గా ఎవ్రీడే తీసుకుంటున్నప్పుడు, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ లాంటివి, యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్ లాంటి మెడికేషన్స్ అంటే డాక్టర్ సలహా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్న వాళ్ళలో కానీ మనకి పైల్స్ అనే సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా, అంటే బేసికల్లీ మనకి ఈ థర్డ్ ట్రైమిస్టర్లో, అంటే ఈ 7th, 8th, 9th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా ఏదో ఒక టైంలో మనకి కాన్స్టిపేటెడ్ మోషన్ రావటం, దానివల్ల పైల్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళలో మనకి, అంటే బేబీ కన్సీవ్ అవుతున్నప్పుడు, డెలివరీ అవుతున్నప్పుడు ప్రెషర్ పెడతాం కాబట్టి అప్పుడు కూడా మనకి ఇక్కడ మొలకల్లాగా బయటకి రావటం అనేది, మొలల్లాగా మనకి ఎక్కువ ఆడవాళ్ళలో చూసే సమస్యగా చెప్తూ ఉంటాము. సో ఇవన్నీ ఏంటంటే ప్రధాన కారణాలు. ఇది కాకుండా జెనెటిక్ హిస్టరీ, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి యానల్ పెథలాజికల్ కండిషన్స్, అంటే నాట్ ఓన్లీ ద పైల్స్, ఎనీ ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ, ఏమైనా ఇంజురీస్ అవ్వటం వల్ల కానీ మనకి మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఫిస్టులా, ఫిషర్స్, అవి రావడానికి కారణాలు ఏంటంటారు? ఇంకా ఫిషర్ అనేది ఏంటంటే మనకి మోషన్ వెళ్ళేటప్పుడు ఎవరికైతే ఈ కాన్స్టిపేటెడ్ మోషన్ ఉంటుందో అప్పుడు బాగా స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు, అంటే బాగా టైట్గా వెళ్ళటం, దానివల్ల ఎక్కువ టైం తీసుకోవటం వల్ల అక్కడ చిన్నగా చీలికలాగా అవుతూ ఉంటుంది. అది ఇంటర్నల్గా కావచ్చు, కొంతమందికి బాగా ఎక్కువ రోజులుగా చీలిక ఉండటం అనేది బయటకు కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఆ మోషన్ వెళ్ళేటప్పుడు ఏదోతో సూదులతో పొడిచినట్టుగా అనిపించే ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ అనేది మనకి ఫిషర్లో కనిపిస్తుంది. సో దీనికి కూడా మెయిన్ అనేది రీజన్స్ తీసుకుంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగటం, అంటే ఏదో ఒక రకంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీబీ లాంటి పేషెంట్స్లో, అంటే ట్యూబర్క్లోసిస్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా దగ్గు కంటిన్యూస్గా రావటం కానీ, ఈ ప్రెగ్నెన్సీ లేడీస్లో లాస్ట్ ట్రైమిస్టర్లో ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది, అంటే పొట్ట పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి రెక్టం మీద ప్రెషర్ పడటము, దానివల్ల తర్వాత స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్ కానీ, ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ అల్సరేటివ్ కొలైటిస్ కానీ, లేకపోతే క్రాన్స్ డిసీజ్ లాంటి కండిషన్స్లో కూడా మనకి ఎక్కువగా ఈ మోషన్ వెళ్ళేటప్పుడు హార్డ్గా రావటం, దానివల్ల చీలిక ఏర్పడటం, యానల్ టేర్ అంటూ ఉంటాం యానల్ ఫిషర్స్ని. సో దానివల్ల ఫిషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ద ఫిస్టులా ఈజ్ ఆల్సో సేమ్ థింగ్, అంటే ఈ లాంగ్ అవర్స్ ఆఫ్ ఈ పైల్స్ ఫిషర్ని నెగ్లెక్ట్ చేయటం, లేకపోతే ఎనీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా ఉండటం, కైండ్ ఆఫ్ అన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎస్టీడీ లాంటి కండిషన్స్లో కూడా మనకి ఫిషర్ కానీ ఫిస్టులాస్ కానీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఎలా డిఫరెన్స్ తెలిసేది పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి? యా, అంటే పైల్స్ అని మనం ఎప్పుడు అంటాము అంటే ఏదో ఇనిషియల్ స్టేజ్లో అందరికీ మొలలు ఏవైతే ఉంటాయో బయటకి ఏం కనిపించవు, దీనిలో కూడా గ్రేడేషన్స్ ఉంటాయి, అంటే గ్రేడ్ 1 to 4 ఉంటుంది. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఏంటంటే మనకి స్కిన్ ట్యాగ్స్ అనేది కంప్లీట్గా ఇన్నర్గానే ఉంటుంది, అంటే లోపలే ఉంటుంది కానీ బయటకి ఏం కనిపించదు. సో దీనిలో మెయిన్గా మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే కనుక ఫస్ట్ పైల్స్లో ఏంటంటే
మనకి మోషన్ వెళ్ళేటప్పుడు కొంచెం సేపే పెయిన్ ఉంటూ ఉంటుంది, అంటే ఒక 5 to 10 minutes ఉండడం, తర్వాత పెయిన్ అనేది పోవటం. అండ్ మోషన్ వెళ్తున్నప్పుడు మాత్రమే మనకి చుక్కా చుక్క అంటే డ్రాప్ డ్రాప్గా బ్లీడింగ్ అవుతూ ఉన్నట్టుగా అనిపించడం, మోషన్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే ఒక అన్సాటిస్ఫాక్టరీ బవల్ సెన్సేషన్ అనేది మనం హర్షములల యొక్క ముఖ్య సిమ్టమ్ కింద చెప్తాం. ఎవరికైతే ఒకసారి వెళ్ళిన తర్వాత కూడా కంప్లీట్గా అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, అది ఎంతసేపు ఉంటుందంటే హార్డ్లీ 1 or 2 hours ఉంటుంది, తర్వాత మళ్ళీ మోషన్ అంతా కంప్లీట్గా ఎవాక్యుయేట్ అయినట్టుగానే ఉంటుంది. సో ఇది మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ పైల్స్. అట్ ద సేమ్ టైం పైల్స్ ఏంటి అంటే మనకి కంటిన్యూస్గా పెయిన్ అనేది ఏమీ ఉండదు, ఇందులో మంట కూడా చాలా వరకు తక్కువగానే ఉంటుంది. బ్లీడింగ్ ఆన్ అండ్ ఆఫ్ అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు నాన్ వెజిటేరియన్ బాగా తీసుకున్నారు, మసాలా ఎక్కువ తీసుకున్నారు, పులుపు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నారు, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎక్కువ రోజులుగా ఉండి ఎక్కువగా మనకి ఫుడ్ టు ఫుడ్ గ్యాప్ వచ్చింది అన్నప్పుడు మనకి బ్లీడింగ్ కానీ ఇచ్చింగ్ కానీ కొంచెం పెయిన్ అనిపించడం, మోషన్ హార్డ్గా రావడం జరుగుతుంది. సో ఇది మనకి పైల్స్లో ఉండే లక్షణాలు. ఇది ఆన్ అండ్ ఆఫ్గా కనిపిస్తుంది ఇనీషియల్గా, ఎప్పుడైతే స్కిన్ ట్యాగ్స్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేస్తాయో అప్పుడు కొంచెం అది ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది కొంత ఎక్కువ మోతాదులో ఉంటాయి. అదే మనకి ఫిషర్ తీసుకుంటే ఏంటంటే మనకి పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, ఈవెన్ ఆఫ్టర్ డెఫికేషన్ ఆల్సో, అంటే మనకి మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఆ పెయిన్ కానీ మంట, ఎస్పెషల్లీ విపరీతమైన మంట అనేది మనకి ఈవెన్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఈవెన్ 6 hours ఉంటుంది మేడం, 12 hours ఉంటుంది, థ్రూఅవుట్ ద డే ఉంటుంది, కూర్చోలేరు నిలబడలేరు, అంత కైండ్ ఆఫ్ అ బర్నింగ్ పెయిన్ అనేది మనం యానల్ ఫిషర్లో చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మోషన్లో బ్లడ్ అనేది మోషన్ మీదనే ఒక చారికలాగా రావటం మనం యానల్ ఫిషర్లో చూసే ముఖ్య సిమ్టమ్. దీనిలో కూడా ఇచ్చింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు ఎక్కువగా మనకి కొంచెం ఇరిటేషన్ లాగా అనిపించటం, పొడిచినట్టుగా పిన్స్తో పెడితే పొడిస్తే ఎలా ఉంటుందో అలా ఏరియా మొత్తం కొంచెం ప్రికింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ అనేది మనం యానల్ ఫిషర్లో చూస్తాం. అది మనకి ఫిస్టులాలో తీసుకుంటే కనుక మనకి కైండ్ ఆఫ్ అ పెరి యానల్ అబ్సెస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది, అంటే మనకి మోషన్ వెళ్ళే దగ్గర కాకుండా కొంచెం అటు ఇటుగా 1 లేకపోతే 2 or 3 ఓపెనింగ్స్ అనేది రావటం, దాని నుంచి చీము విత్ కైండ్ ఆఫ్ డిసెంట్రీ అంటాం, అంటే మోషన్లోనే మనకి కొంచెం మ్యూకస్ లాగా బ్లడీ లాగా రావటం, చీము కంటిన్యూస్గా రావటం, కంప్లీట్గా చీము బయటకు వచ్చేసిన తర్వాత ఆ హోల్ అనేది ఓపెన్ అయిపోయి కంప్లీట్గా మళ్ళీ క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. అది ఎంతవరకు ఇంటర్నల్గా ఉంది, ఏ పొజిషన్లో ఉంది అనే దాన్ని బట్టి మనకి సిమ్టమ్ సివియారిటీ ఉంటుంది. సో దీనిలో పస్ట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది, అబ్సెస్ అనేది రికరెంట్గా ఫామ్ అవుతుంది కాబట్టి ఆ మైల్డ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ విల్ బి దర్, అంటే ఒక 99 to 100 లోపలి మనకి టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం, మళ్ళీ మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ ఉండటం, కొంచెం డిస్కంఫర్ట్ ఉండటం, అక్కడ కూడా మనకి బాడీలో కూడా కొంచెం కైండ్ ఆఫ్ అ బ్రూయిష్డ్ సెన్సేషన్ అంటే పుండు మాదిరిగా అనిపించడం అనేది మనం బేసికల్లీ చూసి ఫిస్టులా సింప్టమ్స్. ఓకే, పైల్స్ ఫిస్టులా ఫిషర్స్తో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ వాళ్ళు ఏ స్టేజ్లో ఎక్కువగా వస్తుంటారు? మిగతా జబ్బులు అంటే ఓపెన్గా చెప్తారు, కానీ ఇది చెప్పడానికి కొంచెం హెసిటేట్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు అదేం లేదు, చాలా వరకు ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎర్లీ స్టేజెస్లోనే హోమియోకి వచ్చేస్తున్నారు, ఎందుకంటే కొంత పర్మనెంట్గా తగ్గుతుంది అండ్ మళ్ళీ రిపీట్ అనేది అవ్వకుండా ఉంటుంది. అండ్ 2 types ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి, అంటే పోస్ట్ హెమరాయిడెక్టమీ కానీ, పోస్ట్ ఫిస్టులెక్టమీ కానీ, ఫిషరెక్టమీ కానీ. తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది, మాకు 2 times అయింది, 3 times అయింది, అయినా కూడా మళ్ళీ వస్తున్నాయి అనే వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఇనీషియల్గా కూడా, అంటే మొదట్లోనే దీన్ని హోమియోతో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక కంప్లీట్గా తగ్గిపోతుంది, మూలాల నుంచి ప్రాబ్లం అనేది ఎలిమినేట్ అవుతుంది, సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదని చెప్పేసి చాలామంది ఇనీషియల్ స్టేజ్లోనే ఈ మధ్య కాలంలో వస్తూ ఉన్నారు. ఏదర్ ఇన్ గ్రేడ్ 1 or గ్రేడ్ 2 కూడా స్టార్ట్ అంటే మనకి ఈ వీక్లీ వన్స్ లేకపోతే డైలీ అప్పుడప్పుడు చిన్న చిన్నగా పెయిన్ వస్తున్న కండిషన్లోనే మన దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు కాబట్టి ఎర్లీగా తగ్గడం అనేది జరుగుతుంది. ఒకవేళ సివియారిటీ ఆఫ్ డిసీజ్ అనేది ఎక్కువ రోజులుగా ఉంది, ఆల్రెడీ ఫిషర్ తీసేశారు లేకపోతే పైల్స్ తీసేశారు మళ్ళీ వచ్చిందన్న వాళ్ళకి కొంత ట్రీట్మెంట్ అనేది కూడా ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇనీషియల్గానే వస్తే ఎర్లీగా మనకి కంప్లీట్ రికవరీ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. ఓకే, నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? అంటే ఒకవేళ పైల్స్ని నెగ్లెక్ట్ చేసినా, ఇప్పుడు ఫిషర్ని నెగ్లెక్ట్ చేసినా కూడా ఏమవుతుందంటే మనకి అది ప్రాబ్లం అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో నాన్ వెజ్ తింటేనే వచ్చేది,
లేకపోతే ఎప్పుడో మసాలా ఫుడ్ లేకపోతే పిక్కిల్స్ తిన్నప్పుడు లేకపోతే ఫుడ్ అస్సలు తినకుండా గ్యాస్ట్రిక్ ఎక్కువ యాసిడిటీ ఫామ్ అయినప్పుడు అలాంటప్పుడు మాత్రం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని బట్టి వస్తూ ఉంటుంది. బట్ రాను ఏమవుతుందంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లేకుండా ఈవెన్ మనం పెరుగన్నం తీసుకున్నా కూడా నార్మల్ డైట్ తీసుకున్నా బ్లాండ్ డైట్ తీసుకున్నా కూడా విల్ గెట్ ద సేమ్ సిమ్టమ్స్ ఆఫ్ అ పైల్స్. సో దట్ ఈస్ అ సివియర్ కండిషన్ ఆఫ్ అ పైల్ అని చెప్తాం. అండ్ ఇంటర్నల్గా ఉన్నది కాస్త ఎక్స్టర్నల్గా వచ్చేట మళ్ళీ ఇంటర్నల్గానే మళ్ళీ ఆనల్ ఫిషర్ అనేది ఫామ్ అవ్వడం కట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి పైల్స్ని ఇనీషియల్ స్టేజ్ నుంచే నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో డైరెక్ట్గా మెడికేషన్ ఏమి అవసరం లేదు. దీన్ని మనము జాగ్రత్తలతో కూడా తగ్గించుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎందువల్ల వచ్చింది అనేది ఒక అవగాహన అనేది ఉంటే డెఫినెట్గా ఇప్పుడు అంటే కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి వాళ్ళు అంటే కంటిన్యూస్గా కూర్చుంటూ ఉంటారు అంటే కనీసం ఎవ్వరు ఒక 1 hour ఒక 10 minutes లేద్దామన్న ఇది ఉండదు. సో అలాంటి దానివల్ల వచ్చిందా లేకపోతే ఆ పనిలో పడి వాటర్ కన్జంప్షన్ సరిగా లేక వచ్చిందా ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ స్మోకింగ్ వలన లేకపోతే నాన్ వెజిటేరియన్ వలన ఒబెసిటీ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ కాబట్టి దాని వలన ఈ ఫ్యాక్టర్స్ అన్ని వాళ్ళకి ఒక అవగాహనకు వస్తే దాన్ని ఎలిమెంట్ ఫ్యాక్టర్ని ఎలిమినేట్ చేస్తే కదా లైఫ్ స్టైల్ నుంచి డెఫినెట్గా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ హోమ్ మేడ్ రెమెడీస్తోనే తగ్గిపోతుంది ఇనీషియల్ స్టేజ్లో. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్ ఆ వచ్చినప్పుడు ఒక 0 వేద్దాం ఒక పెయిన్ కిల్లర్ వేసేద్దామని చాలామంది వేస్తూ ఉన్నారు. సో అలా వేసినప్పుడు ఏమవుతుంది లోపల వ్యాధి ముదిరిపోవడం వల్ల వీళ్ళు ప్రికాషన్స్ కూడా ఏం మెయింటైన్ చేయకపోవడం వల్ల ముదిరిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పైల్స్ కాస్త మల్టిపుల్ పైల్స్ అంటే మనకి మొలలు అనేది ఫస్ట్ సింగిల్గానే ఉంటుంది ఒక చిన్న ట్యాగ్లాగా వస్తూ ఉంటుంది తర్వాత అది 2-3 దాని సైజ్ అనేది పెరగటం కంప్లీట్గా 4-5 మొలలు వచ్చాయి అంటే మాత్రం అది కంప్లీట్గా 0 అవ్వడం అనేది చాలా చాలా కష్టం. ఈవెన్ ఆఫ్టర్ సర్జికల్ రిమూవల్ తర్వాత కూడా మళ్ళీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అంటే వితిన్ 3 months లోనో 6 months లోనో మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా సివియారిటీ ఎక్కువ ఉంటుంది. వేరే ఫీచర్ కూడా సేమ్ థింగ్ అలా మల్టిపుల్గా మనకి ఎక్కువసార్లు సర్జరీ చేయడం వల్ల ఈ రిపిటెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది వ్యాధి ప్రోగ్రెస్ అనేది పెరగటం సివియారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఆ పైల్స్ ఫిషర్ ఫిస్టులా నుంచి హోమియో అనేది వాడుకోండి. ఫస్ట్ హోమ్ మేడ్ రెమెడీస్తో తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. అప్పటికీ తగ్గట్లేదు అంటే చాలామందికి తెలియక లేకపోతే ఆ పెయిన్ భరించలేకో మంట భరించలేకో సర్జరీలు చేసుకుంటూ ఉంటారు. సో అలా ఇనీషియల్గానే సర్జరీకి వెళ్లకుండా మీకు దగ్గరలో ఉన్న మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి లేకపోతే హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి. ఆల్ ఓవర్ ద బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇండియాలో మనకి ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు ప్రాపర్గా కన్సల్ట్ అయ్యే డాక్టర్స్ ఉంటారు. సో అక్కడ మీకు అవగాహన వస్తుంది వాట్ ఈజ్ యువర్ డిసీజ్ అండ్ ఎంత ప్రోగ్రెస్ వరకు మనం తగ్గించగలుగుతాం ఎలాంటి ప్రోగ్నోసిస్ ఉంటుందని చెప్పేసి దాని ప్రకారంగా మీరు హోమియో స్టార్ట్ చేసుకుంటే మీకు వితిన్ 1-2 months లోనే చాలా వరకు డిఫరెన్షియేషన్ కనిపించడం అండ్ కంప్లీట్గా రికవరీ మూలాల నుంచి ప్రాబ్లం తగ్గుతా వస్తుంది. రైట్, ఇందాక మీరు చెప్తూ అన్నారు హోమ్ రెమెడీస్ చేసినా కూడా ఫైల్స్ ఫిషర్స్ ఫిస్టులాకి కంట్రోల్ చేసుకోవచ్చు అన్నారు. హోమ్ రెమెడీస్ అంటే మీరు కొన్ని ప్రికాషన్స్ చెప్పారు, దాంతో పాటు ఫుడ్ కూడా ఏమైనా ఉంటుందా రెస్ట్రిక్షన్స్ టైప్ లా? యా డెఫినెట్గా అంటే మెయిన్గా ఇది కాన్స్టిపేషన్ రాకుండా చూసుకునేటట్టుగా మనం ఫుడ్ తీసుకోవాలంటే రెగ్యులర్గా తీసుకునే దాంట్లో 1-2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దానిలో మనకి ఎక్కువగా పీచు ఉండేటటువంటి జామకాయ కూడా చాలా వరకు మనకి కాన్స్టిపేషన్ రాకుండా ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా చాలామందికి మలబద్ధక సమస్య న్యాచురల్గానే వస్తూ ఉంటుంది డైజెషన్ ప్రాపర్గా ఉండదు కాబట్టి. సో ఆ టైంలో కూడా ఎలాంటి లెగ్జేటివ్ కానీ ఇప్పుడు చాలామంది కాయచూర్ని ఇలాంటివి వాడుతూ ఉన్నారు. సో అలాంటివి కాకుండా డైలీ ఒక జామకాయ అనేది ఖచ్చితంగా తీసుకుంటే ఈజీగా మోషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానిమ్మ కావచ్చు, యాపిల్ కావచ్చు, బనానా కావచ్చు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్గా వచ్చి లీఫీ వెజిటేబుల్స్ని బాగా వాష్ చేసిన తర్వాత ఏదో ఒక వెజిటేబుల్ని లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. అండ్ మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కొంచెం తగ్గించుకుంటూ ఎక్కువగా ఈ కూర పదార్థాలు అంటే వెజ్జీస్ ఎక్కువగా తీసుకొని అండ్ దాల్కి సంబంధించి హై ప్రోటీన్ డైట్ కూడా మోడరేషన్లో తీసుకోవాలి. ఇంకా కార్బ్స్ తగ్గించమన్నాం కదండి కంప్లీట్గా 0 చేయొద్దు. బాడీకి కంపల్సరీగా కార్బ్స్ ఎంత అవసరమో ఫ్యాట్స్ అంతే అవసరం, ప్రోటీన్ అంతే అవసరం, మూడింటిని కూడా సమతుల్యంగా తీసుకొని దానిలో పర్సంటేజ్ ఆఫ్ కార్బ్స్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటర్ కన్జప్షన్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు చిన్నపిల్లని తీసుకెళ్లి 3 liters తాగమంటే తాగడు కదా, వాళ్ళ బిఎంఐకి ఎంతవరకు అవసరం ఉంటుంది. ఇఫ్ దే నీడ్స్ ఓన్లీ 1-1.5 liters ఆఫ్ వాటర్ అన్నప్పుడు మాత్రం 1-1.5 కంపల్సరీగా తీసుకుంటున్నారా లేదా అనేది చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం చాలామంది తీసుకోమన్నాం కదా అని చెప్పేసి తినేటప్పుడు బాగా తీసుకుంటూ ఉంటారు. అలా బిఫోర్ 1/2 hour to the meal అండ్ ఆఫ్టర్ 1/2 hour to the meal అనేది మనం తీసుకోవచ్చు కానీ బట్ ఇన్ ద మీల్ అంటే మనం తీసుకుంటున్న టైంలో మనకి వాటర్ ఊరికనే తీసుకోవడం వల్ల బ్లోటింగ్ రావటం, తినే ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ కాకపోవడం, గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అనేది పెరగటం వల్ల కూడా మనకి మలబద్ధకం లాంగ్ టర్మ్లో వస్తూ ఉంటుంది. కాబట్టి తినేటప్పుడు కాకుండా తినకంటే ముందు 1/2 hour తర్వాత వాటర్ కన్సప్షన్ మినిమంగా తీసుకోవాలి. మార్నింగ్ లెవంగానే ఈ టీ కాఫీ డైరెక్ట్గా స్టార్ట్ చేయకుండా
మినిమంగా ఒక 1 to 2 glasses ఆఫ్ వార్మ్ వాటర్ అనేది ప్రిఫర్ చేస్తే, ఎస్పెషల్లీ ఈ సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా కూడా, వన్స్ మనం 25-30 దాటాము అంటే ఖచ్చితంగా ఈ రూల్ని పాటిస్తే మనకి ఇలాంటి సమస్యలు అనేది రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్నెసెసరీ మెడికేషన్స్ అనేది వేయకూడదు. అంటే ఏది పడితే అది వేసేసుకోవటం, ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ వేయటం, డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ ఇష్టం వచ్చినట్టుగా వేయటం అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. అండ్ తీసుకునే దాంట్లో ఎక్కువగా కీరా కానీ, క్యారెట్ కానీ, ఇలాంటి పీచు పదార్థాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ నాన్ వెజిటేరియన్ కంప్లీట్గా జీరో చేయాల్సిన అవసరం ఏం లేదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మోడరేషన్లో తీసుకోవచ్చు, విత్ లెస్ స్పైసెస్ అండ్ ఆయిల్ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. ఒకవేళ వాళ్ళు కంప్లీట్గా 4th grade ఉంది అంటే మాత్రం కొంచెం ఒక 1 to 3 months ఆపమనే చెప్తాం నాన్ వెజిటేరియన్. సో వన్స్ అది సెటిల్డ్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ వీక్లీ వన్స్ అలా మెల్లమెల్లగా స్టార్ట్ చేయొచ్చు. ఇది కాకుండా సెడెంటరీ హ్యాబిట్స్, అంటే ఒబెసిటీ కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పాను కదా. సో బిఎంఐని, అంటే మనకి పైల్స్ ఫిషర్ ఫిస్టులాస్ వచ్చిన తర్వాత కంటే ముందు నుంచి, అంటే మనకి 30s దాటిన తర్వాత నుంచి కొంచెం ప్రికాషన్స్ అనేది తీసుకొని బిఎంఐని మెయింటైన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఇలాంటి సమస్యలు ఒకవేళ అంటే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నా కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే ఒక 55-60 తర్వాత వస్తుంది. ఇంత ఎర్లీ స్టేజెస్లో 35-40s రాకుండా ఉంటుంది. అండ్ ఎక్కువగా కూర్చొని చేసే వాళ్ళ జాబ్స్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువగా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1 hour కూర్చుంటే కనుక ఒక 10 నిమిషాలు లేచి ఏదో ఒక పనిలో అలా అలా తిరిగి మళ్ళీ కూర్చునేటట్టుగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్లో కూడా చాలా వరకు మనకి రక్తం మీద కానీ లేకపోతే బ్లాడర్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు కూడా ఇనీషియల్ స్టేజ్ నుంచి దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మనకి ఇలాంటి పైల్స్ ఫీచర్ సమస్య ఇండైరెక్ట్గా రాకుండా ఉంటుంది. ఓకే, ఈ సమస్య ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? మేల్స్కి ఎక్కువగా వస్తుందా, ఫీమేల్స్కి ఎక్కువగా వస్తుందా? అంటే పైల్స్ ఫిషర్ ఫిస్టులాస్ ఎక్కువగా మనం చూసేది మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుంది. పైల్స్ ఎక్కువగా మనకి ఫీమేల్స్లో చూస్తే, ఫిస్టులా అనే సమస్య మాత్రం దాదాపుగా మనం మేల్స్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా. అంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్, అల్సరేటివ్ కొలైటిస్, ఈవెన్ ఐబిఎస్ లాంటి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్స్ కూడా ఎక్కువగా మెన్ కంపేర్ టు ద ఉమెన్ మనం మెన్స్లో ఎక్కువ పర్సంటేజ్ అనేది చూస్తాం. అలానే ఫీమేల్స్లో రాదు అని లేదు, బట్ లెస్ పర్సంటేజ్. సో వీళ్ళలో ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో వస్తున్నాయి అంటే అది బికాస్ ఆఫ్ ఈ హార్మోనల్ ఇష్యూస్, లేకపోతే హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవటం, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో, పోస్ట్ డెలివరీ టైంలో వచ్చినా కూడా దాదాపుగా తగ్గిపోతూ ఉంటాయి. కానీ మేల్స్లో ఒకసారి ఈ 3 సమస్యలు ఏదొచ్చినా కూడా కొంత టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ హ్యాబిట్స్ని బట్టి కూడా మనకి లాంగ్ టర్మ్లో ఇవి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అవి మెల్లమెల్లగా తగ్గించుకొని షట్ డౌన్ చేసుకుంటే డెఫినెట్గా ఇది కూడా మనకి పర్మనెంట్ ట్రీట్మెంట్ కింద రావచ్చు. ఓకే, పైల్స్ ఒక్కసారి వస్తే ఇంకా జీవితం అంతా దాంతో బాధపడాల్సి ఉంటుంది అని ఒక అపోహలో ఉంటారు. ఇప్పుడు వచ్చిన మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఏ విధంగా ఉంటాయంటారు? అలా ఏం లేదు. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మనకి హోమియో వాడిన తర్వాత వితిన్ 1st-2nd month నుంచి కూడా మొత్తం తగ్గదు, కాకపోతే సిమ్టమాటిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. పైల్స్ అవేమి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కాదు కాబట్టి ఇవేమి లైఫ్ టైం మెడికేషన్ వాడాల్సినంత సీన్ ఏమి ఉండదు వాటికి. కాకపోతే హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చేస్తే వితిన్ 5 to 6 months కంప్లీట్గా జీరో అవ్వచ్చు, కొంతమందికి ఇంకొంచెం ప్రొలాంగ్ అవ్వచ్చు. చెప్పాను కదా, వాళ్ళ యొక్క హిస్టరీని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఉంటుంది, వాళ్ళకి ఎందుకు ఈ 3 సమస్యలు అంటే పైల్స్ ఫిషర్ ఫిస్టులా వచ్చాయనే దాన్ని బట్టి వీళ్ళు ఇంత డ్యూరేషన్ అయితే కంపల్సరీ అవసరం పడుతుందమ్మా, ఇది వాడుకుంటే మీకు మళ్ళీ ఫ్యూచర్లో రాదు అని చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. పేషెంట్స్ కూడా చాలామంది సర్జరీల కంటే ఇవి బెటర్ అని చెప్పేసి టెస్ట్ గో విత్ ద ప్రాపర్ మెడికేషన్ అండి. తగ్గిపోయినా కూడా కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ సర్జరీ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ వస్తే హోమియో కేర్ ఇంటర్నేషనల్లో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఈవెన్ వాళ్ళు అంటే పోస్ట్ ఫిస్టలెక్టమియా, ఫిషరెక్టమియా, లేకపోతే పైల్స్ రిమూవల్ తర్వాత ఇనీషియల్గానే వచ్చారనే దాన్ని డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ పార్ట్ అనేది దాదాపు ఒకటే ఉంటుంది. ఏ డోసెస్ వేయాలి, ఎప్పుడు ఏ డోసెస్ వేయాలి, ఎప్పుడు ఏ పేషెంట్కి ఏది ఇవ్వాలనేది వాళ్ళ యొక్క ఎయిల్మెంట్ ఫ్యాక్టర్ని బట్టి ఉంటుంది తప్పించి పెద్దగా ట్రీట్మెంట్లో చేంజెస్ అనేది ఏమి ఉండదు. ఏది ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్ మీద ఇచ్చే మెడికేషన్ కాబట్టి వాళ్ళ యొక్క మెంటల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్, క్లినికల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్ ఇవన్నీ తీసుకొని బేస్ చేసుకొని ఇస్తాం. కాబట్టి పూర్తిగా వీ ట్రీట్ బాడీ యాజ్ ఎ హోల్, నాట్ ద డిసీజ్. కాబట్టి కంప్లీట్గా తగ్గుతుంది ఈవెన్ ఆఫ్టర్ సర్జరీస్ ఆల్సో. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? మీరు హెరిడిటరీగా కూడా ఉంటే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, వాళ్ళు కూడా అంటే మా వాళ్ళ పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఉంటే రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు?
డయాగ్నోసిస్ అనేది యూజువల్గా ఒక ప్రాపర్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని బట్టి బై ఫిజికల్ ఎగ్జామినేషన్ వెళ్ళు పర్ రెక్టమ్. దాని ద్వారా తెలిసిపోతుంది అది ఏ పొజిషన్లో ఉంది, 4 o'clock, 6 o'clock, ఇంటర్నల్ పైల, ఎక్స్టర్నల్ పైల. బట్ కొంతమంది సాటిస్ఫై కారు, అంటే విత్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ కరెక్టా రాంగా మాకు రిపోర్ట్ కావాలి అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి డెఫినెట్గా విల్ గో విత్ కొలనోస్కోపీ. కింద నుంచి చిన్న పైప్ వేసి చేస్తారు కెమెరా పంపించి, సో అది కొలనోస్కోపీ చేస్తాం. అదే ఫిస్టులా ఉంది అంటే మాత్రం వాళ్ళకి ఎప్పుడైతే ఆ సమస్య అనేది ఉంటుందో, ఆ పెయిన్ కానీ ఫస్ట్ డిశ్చార్జ్ ఉంటుందో, అప్పుడు విల్ సెండ్ దెమ్ టు ద ఫిస్టులోగ్రాఫ్. ఇది చేస్తే మనకి ఆ ఫిస్టులా సింగిల్ లేయర్లో ఉందా లేకపోతే మల్టిపుల్ లెవెల్లో ఓపెనింగ్ ఉందా అనేది మనకి ఫిస్టులోగ్రామ్ ద్వారా తెలుస్తుంది. బట్ 60-70% ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే బై ఫిజికల్ ఎగ్జామినేషన్ దే విల్ బి హ్యాపీ. బట్ కొంతమంది మాత్రం అడుగుతారు, వాళ్ళకి మాత్రం కొలనోస్కోపీ అండ్ ఈ సిగ్మోయిడోస్కోపీ కానీ లేకపోతే ఫిస్టులోగ్రామ్ కానీ చేపిస్తాము ఇఫ్ దే ఆర్ ఎఫోర్డబుల్. ఓకే, ట్రీట్మెంట్ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు మీరు పేషెంట్స్కి? డెఫినెట్గా అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ రాకుండా ఉండేటట్టుగా చెప్పాను కదా, ఏదైతే ఫుడ్ అనేది తీసుకోవాలో అది మాత్రం కంపల్సరీగా తీసుకోండి. ఒకటే దాని మీద డిపెండ్ అవ్వకుండా మార్చి మార్చి తీసుకోండి. బట్ నాన్ వెజ్ కంప్లీట్గా జీరో చేయాల్సిన అవసరం లేదు. ఒకేషనల్లీ అంటే వీక్లీ వన్స్ అట్లా తీసుకోవచ్చు. ఆయిల్ కొంచెం తక్కువ, మసాలా, పులుపు, కారం ఇవి తగ్గించమని చెప్తాం. సెడెంటరీ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి. ఎవ్రీడే ఒక 10,000 స్టెప్స్ అన్న వేయండి, అలాంగ్ విత్ ద మెడిసిన్స్ అనేది ప్రాపర్గా వాడాలి. చాలామంది ఇప్పుడు మా దగ్గర వచ్చిన తర్వాత 1-2 months సిమ్టమ్స్ తగ్గిపోతాయి, కానీ లోపల ఉన్న ప్రాబ్లం అలానే ఉంటుంది. బట్ వాళ్ళకి తగ్గిపోయింది కదా అని మళ్ళీ నెగ్లెక్ట్ చేయటం, మళ్ళీ ఒక 4-5 నెలల గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రాబ్లం వచ్చిందని వస్తూ ఉంటారు. అలా కాదు, హోమియో అనేది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత డాక్టర్ ఎంత డ్యూరేషన్ అయితే సజెస్ట్ చేస్తారో అంత కంటిన్యూగా వాడితే మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ విల్ బీ వెరీ లెస్. మేము ఎంక్వైరీ చేసేటప్పుడే చెప్తాం, అమ్మ ఫస్ట్ సిమ్టమ్స్ తగ్గుతాయి కానీ తర్వాత తర్వాత మీకేంటి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి పూర్తిగా తగ్గనంత వరకు, కాబట్టి ఇంత డ్యూరేషన్ వాడాలి, ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తేనే మళ్ళీ భవిష్యత్తులో మీకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కొంతమంది వింటారు, కొంతమంది తగ్గిపోయింది కదా ఎన్ని రోజులు వాడాలని ఉంటుంది, అలా కాకుండా కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ చేయాలి. పైల్స్ ఫిషర్స్ ఫెస్టివల్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.